ఈబీసీ రిజర్వేషన్లు లైన్లోకి రాగానే రెండు ఫిలమెంట్లు మాడిపోయినాయి అవేంటంటే ముస్లిం రిజర్వేషన్లు అని చెప్పేవాళ్ళు క్రిస్టియన్ రిజర్వేషన్లు అని చెప్పేవాళ్ళు ఈ మధ్యకాలంలో రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఒక వర్గపు ఓట్ల కోసం మిగతా వర్గాలని తిట్టిపోయడం అనేటువంటిది ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది సాలిడ్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకును దగ్గరికి చేసుకోవడానికి డివైడెడ్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకుతో గొడవ పెట్టి ఇద్దరి మధ్య లడాయిలో చలికాచుకునేటువంటి మేధావుల సంఖ్య ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఎక్కువ ఉంటే వాళ్ళకి తానా అంటే తందానే అనేటువంటి మేధావులు కూడా ఈ దేశంలో ఎక్కువే ఉన్నారు అట్లాంటి సిచ్యువేషన్లో గత ఐదు సంవత్సరాల క్రితం నుండి పుట్టుకొచ్చినటువంటిదే ఐదేంటి పదేళ్ళు అనుకోవాలి రాజశేఖర రెడ్డి టైంలో ఫస్ట్ స్టార్ట్ అయింది ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటిది తర్వాత ముస్లిములు అనేటువంటి రిలీజియస్ రిజర్వేషన్ కాదన్నాక ఆయన తెలివిగా చేసిన పని అందులో ఉన్నటువంటి దూదేకులు సాహిబులు లేకపోతే పీర్ సాహిబ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళని బీసీ కులంగా చూపించి బీసీ ఈ కిందకి చేర్చడం వలన గత ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ అదొక పాయింట్ కింద తీసుకురావడానికి ఉపయోగపడింది అప్పుడు మత రిజర్వేషన్లు సాధ్యం కాదని తేలిన మతంలో ఉన్నటువంటి కులపరమైనటువంటి ఓట్లకి ఒక దారి చూపించారు ఆ తర్వాత మళ్ళీ ముస్లిం రిజర్వేషన్స్ అనేటువంటి నినాదాన్ని ఈ మధ్య కాలంలో కేసీఆర్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కానీ పుట్టుకొచ్చిన ఎందుకంటే వాళ్ళది సాలిడ్ ఓట్ బ్యాంక్ కావాలి పన్నెండు శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేశారు అట్లాగే మళ్ళీ అవ్వలేదంటూ కేంద్రం మీద తిట్టిపోసారు మొన్నటి ఎన్నికల్లో అదే కింద తీసుకున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకోవైపున చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో దళిత క్రైస్తవ రిజర్వేషన్స్ అనేది దళి ఇది దళిత క్రైస్తవ రిజర్వేషన్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయంలో దళితులుగా ఉన్నంత వరకు వాళ్ళ రిజర్వేషన్కి ఏమీ తేడా లేదు దళితులు క్రైస్తవం తీసుకున్నామని అధికారికంగా చూపెడితే వాళ్ళు బీసీల్లోకి వచ్చేస్తారు అక్కడ మీ క్యాస్ట్ను అభివృద్ధి చేస్తామన్నటువంటి వాళ్ళు క్యాస్ట్ అభివృద్ధికి మతం మారమని చెప్పారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు చట్టబద్ధం చేయాలన్నది క్రైస్తవ సంఘాల ప్రధానమైనటువంటి అంశం అదేంటంటే విదేశీ నిధులతో నడిచేటువంటి క్రైస్తవ సంస్థలు సృష్టించినటువంటి ఒక పెద్ద ప్రెషర్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మీద ఈ ప్రెషర్ పెడుతున్నారు ఎందుకు అంటే నేను ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన వివరాలు చెప్పా భారతదేశంలో ఇప్పటికే ముప్పై నుండి నలభై శాతం మంది దళితుల్లో క్రైస్తవాన్ని తీసేసుకున్నారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ దగ్గరికి హిందూ నాయకులు కానీ హిందువులకు సంబంధించినటువంటి పేటాధిపతులు కానీ వీళ్ళెవరి దగ్గరికి వెళ్ళలేకపోవడం వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం ఎదుగుదల ఉన్నా ఇంకా ఇంత ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్తో మీరు ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అద్భుతం వచ్చేస్తుంది స్వర్గం వచ్చేస్తుంది అనేటువంటి ఒక మాయ మాటలు చెప్పి వాస్తవంగా వాళ్ళకి అలా మతం మార్చుకున్నటువంటి వాళ్ళ జీవితాలన్నీ అర్జెంటుగా వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు కోటి రూపాయలు ఏం సంపాదించట్లేదు వాళ్ళు వాళ్ళ స్వకష్టంతోనే బతుకుతున్నారు ఆ కష్టంతో వచ్చేదంతా ఇదిగో ఇది నా వల్లే అని చెప్పేటువంటి నాయకుల వల్ల వాళ్ళ మత పెద్దల వల్ల సృష్టించబడినటువంటి ఒక సంక్షోభం అక్కడ వాళ్ళు ఇప్పుడు మతం అయితే మార్చారు కానీ కులం మార్చడానికి కుదరలేదు ఎందుకంటే కులం మారిస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా రిజర్వేషన్ పొందుతూ పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో అధికారికంగా మార్చట్ల ఒక వాటికన్ కావచ్చు లేకపోతే మతమార్పిల్లి జయించేటువంటి విదేశీ సంఘాల వాళ్ళకి కావచ్చు ఇక్కడ వీళ్ళని అధికారికంగా ఈ దేశంలో నలభై శాతం మంది అంటే అని చూపించుకోవాలి దానికోసం వేల లక్షల కోట్ల రూపాయలు ఇంతవరకు ఈ దేశంలో ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టిన దానికి అక్కడ రిజల్ట్ చూపెడదాం అంటే ప్రోగ్రెస్ రిపోర్టు దగ్గర మార్కులు కనబడట్లేదు దాన్ని చూపించడం కోసం ఎలా సాధ్యం అంటే దళిత క్రైస్త రిజర్వేషన్సే అన్నటువంటిది వాళ్ళందరే ఆ లెక్క అదే రాజకీయ పార్టీల మీద వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు దానికి అనుగుణమైనటువంటి నిధులు కూడా పెడుతున్నారు అందుకనే వాళ్ళ అన్ని పార్టీలు ఆ విధమైనటువంటి స్లోగన్ ముందుకు తీసుకొస్తున్నాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈబీసీ రిజర్వేషన్ పాయింట్ ముందుకు వచ్చిందో ఈ మత రిజర్వేషన్ల చిచ్చుకి ఒక పెద్ద పుల్ స్టాప్ పడినట్టే ఏ మతంలో ఉన్నోళ్ళైనా సరే ఈబీసీ కేటగిరీలోకి వస్తారు ఇక్కడ అగ్రవర్ణం అనే పదం వాడుతున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పేది ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ కూడా కాదు సెక్షన్స్ ఇక్కడ వచ్చేటప్పటికి అదర్ క్యాస్ట్స్ ఏదైతే రిజర్వేషన్లు పొందలేనటువంటి కులాలకి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే అన్ని వర్గాలు వస్తారు అందులో రిజర్వేషన్ ఫలాలు పొందలేనటువంటి అందరూ కూడా ఈ కౌంట్లోకి వస్తారు ఆటోమేటిక్గా ఈ ప్రయోజనంలోకి పొందగలుగుతారు అట్లాంటప్పుడు ఇక మతాల పరమైనటువంటి చిచ్చులు పెట్టేటువంటి వాళ్ళకి ఇది ఒక పుల్ స్టాప్ మరి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు తమ మతపరమైనటువంటి రిజర్వేషన్ల ద్వారానే సాధ్యం అనుకునేటువంటి వాళ్ళు దీనికి అడ్డుపడడానికి అవకాశం ఉంది అదే సందర్భంలో ప్రజలు మరి ఎలాంటి మతపరంగానే మాకు రిజర్వేషన్లు కావాలంటారు అది సాధ్యం కాదు రాజ్యాంగమే తేల్చి చెప్పింది మతపరమైనటువంటి రిజర్వేషన్లు కుదరదనేది సుప్రీంకోర్టు ఇంతకుముందు పలుసార్లు కొట్టేసింది ఏ రాజ్యాంగ సవరణలు చేసినా అది చెల్లుబాటు కాదు అట్లాంటి సిచ్యుయేషన్లో ఈబీసీకి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఇందులో వెసులుబాటు ఉందని చెప్పి ఇదిగో మేం చెప్పింది అని చెప్పుకుంటూ ముందుకు వస్తారా లేదంటే కనుక ఇక్కడ చెక్ పెడతారా అన్నటువంటిది చూడాల్సి ఉంది